సినిమా ప్రతినిధులకు ముఖ్యంగా దేవకట్ట నాకు మంచి మిత్రుడు ప్రస్థానం సినిమా నేను యుఎస్ పర్యటనకు పోయినప్పుడు అక్కడ చూసిన అక్కడ ఉండే ఆడియన్స్ మధ్యలో కూర్చొని సమకాలీన రాజకీయాల మీద నిశ్చితమైన పరిశీలనతోటి దేవకట్ట వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ప్రేక్షకులకు ముందుకు వస్తాడు నేను అలాంటి సినిమానే అనుకున్నా కానీ అంతకంటే చాలా బాధ్యతాయుతంగా ఈ ప్రజాస్వామ్యం పది తరాలు బ్రతుకుండాలి భవిష్యత్ తరాలకు ఒక సమర్థవంతమైన నీతివంతమైన పరిపాలన అందించాలంటే ప్రజాప్రతినిధుల వ్యవస్థ న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థ ఎవరి బాధ్యతను వాళ్ళు సమపాలలో బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం ఉంటుందని డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసుకొని ఆ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా నిజంగా ఈరోజే మనకు ప్రజాస్వామ్యం వస్తే ఎలాంటి వ్యవస్థను కోరుకుంటున్నామో సంపూర్ణంగా చర్చించి విశ్లేషించి లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇంకో వంద సంవత్సరాలు ఒక పది తరాలు అద్భుతమైన పరిపాలనను ప్రశాంతమైన జీవితము కలుషితం లేని వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేస్తే బాగుంటుందో దేవ్ రిపబ్లిక్ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసిండ్రు చాలా వరకు చాలా సినిమాలు చూసినప్పుడు శుభం కార్డు వాడే సమయానికి సినిమా అంతా సుఖాంతంగా ముగుస్తుంది అంటే ప్రేక్షకుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ తోటి లేకపోతే ఒక సమస్యకు పరిష్కారం దొరికినట్టుగా బయటకు వస్తాం కానీ ప్రజాప్రతినిధమైన నేనైనా సీతక్కైనా అయినా గారు మీకు తెలుసు న్యాయకోవిదుడు వారికి వారికి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది అడ్వకేట్గా మేమందరం వంద ప్రశ్నలతో ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఆలోచనలతో బయటకు వచ్చినాం జరిగిన దానికంటే చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం మెచ్యూర్ లెవెల్స్కి రావాలనుకున్నప్పుడు చేస్తున్న పనులలో ఉన్న లోపాలను గుర్తించి సవరించుకుంటూ ఇంకా మంచి పాలన అందించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలనేది దీంట్లో సమస్య ఒక ప్రాంతానికి ఒక అంశానికి సంబంధించినగా చూపించండు కానీ ప్రశ్నలు అన్ని అంశాలకు అన్ని వ్యవస్థలకు సంస్థలకు వ్యక్తులకు సంబంధించిన విషయాలను చాలా లోతుగా ఆలోచన చేసి ఆలోచింపజేసే విధంగా దేవుకట్ట సినిమా నిర్మి నిర్మించాడు నిర్మాతలకు లాభమో నష్టమో నాకు తెలియదో నేను ఆ కోణంలో చూడలే డెఫినెట్గా ప్రజలకు మాత్రం ఉపయోగం నిజంగా మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఆలోచన చేయడానికి ఈ సినిమా స్ఫూర్తినిస్తుంది ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం నెరవేరుతుందో లేదో కానీ ఏ ఉద్దేశంతో దేవకట్ట సినిమా తీసిండో తప్పకుండా కొద్దిమందిలో అయినా ఆలోచన రైకిను తెచ్చి మార్పు తీసుకొస్తా నేను భావిస్తున్నాను దేవ్ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా చాలా రోజుల నుంచి ఒక మంచి మూవీ ది దేవుకి నేను చెప్తా ఉంటే నిజంగా ఒక మంచి సినిమా తీసిండు ఇది ముఖ్యంగా యువత చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం మాకేమిచ్చిందని అనుకునే వాళ్ళకంటే అనేవాళ్ళకంటే మనం ఏం చేసినామని లేదంటే మేము ఇక్కడ ఇమిడలేకపోతున్నాం ఇతర దేశాలల్లో మేమేదో అభివృద్ధి సాధిస్తామని విదేశాలకు మన మేధా సంపత్తిని అక్కడికి వెళ్ళి స్థిరపడుతున్న వాళ్ళు కూడా ఈ సినిమా ద్వారా స్ఫూర్తి పొంది తప్పకుండా మన మన ఊరికి మన ప్రాంతానికి మన దేశానికి ఏమైనా చేయడానికి వాళ్ళలో ఒక ఆలోచనను కలిగిస్తుందని భావిస్తున్నాను మరొకసారి దేవుకట్టాకి నా అభినందనలు ధన్యవాదాలు సబ్జెక్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ హీరో సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ ద కంటెంట్ ఈస్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఇక్కడ వ్యక్తులు పార్టీల కంటే కూడా మొత్తం వ్యవస్థకు సంబంధించిన చర్చ ఇది నేను అందుకే చెప్పిన పార్టీలో వ్యక్తులు దీనికి సంబంధించింది కాదు మొత్తం వ్యవస్థ తిరిగి ఆలోచన చేయాలి అంటే ఈరోజే నిజంగా మన దేశానికి స్వతంత్రం వస్తే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తూ డెబ్బై ఐదవ సంవత్సరాన్ని మనం జరుపుకోవాలనుకుంటున్న సందర్భంలో నిజంగా ఈరోజు మనకు స్వతంత్రం వస్తే మనం ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నాము ఎలాంటి సమాజాన్ని నిర్మించుకుంటే ఆ రోజు ఆ రాజ్యాంగం రాసుకున్నప్పుడు వాళ్ళ గత అనుభవాలు భవిష్యత్తు పట్ల వాళ్ళ దృష్టిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం సమయం సందర్భం వచ్చినప్పుడు అవసరాల మేరకు రాజ్యాంగ సవరణలు కూడా చాలా సందర్భాలలో చేసుకున్నాం ఇక్కడ జరిగిన దాంట్లో నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఓటు హక్కిచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పార్లమెంటుకు పోటీ చేయడానికి రాసుకున్నాను ఆ తర్వాత కొంతకాలానికి రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో యువతకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలి యువత ఆలోచనలో పరిపక్వత సాధించిండ్రు కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేశారు ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు వేస్తున్నారు కానీ ఆ రాజ్యాంగ సవరణ ఎవరు తీసుకొచ్చినారో వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేసి ఓటు హక్కును రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన్రో చాలామందికి గుర్తుండకపోయి ఉండొచ్చు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకపోయి ఉండొచ్చు కానీ ఆ సవరణ ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వేయగలిగినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ఒక పట్టభద్రుడు ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఐఎఫ్ఎస్ఓ ఐఆర్ఎస్ లాంటి అత్యంత కీలకమైన అధికారులుగా ఎన్నికై ఒక జిల్లాకు కలెక్టర్గా ఒక జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించుతున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకుడు ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు ఒక నియోజకవర్గ ప్రతినిధి కావడానికి అతని మెచ్యూరిటీ లేవల్సర ఆలోచన విధానంలో పరిపక్వత సాధించి ఉండవచ్చు కదా కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినోళ్లకు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నవయువకులను ప్రజా జీవితంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉన్నది ఇట్లాంటి అంశాలను కూడా రేపు భవిష్యత్తులో చర్చించుకొని మనం సవరించుకొని ముందుకెళ్తే ఇంకా యువతను ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయొచ్చు గ్రామీణ వ్యవస్థ మీద పట్టు సాధించే గ్రామీణ వ్యవస్థలో ఉన్న కీలకమైన అంశాలు అంటే ఆర్థిక వెనుకబాటుతనమే కాదు సామాజిక వెనుకబాటుతనాన్ని కూడా చాలామంది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది సామాజిక వెనుకబాటు తలంలో ఎన్నో లోపాలు ఉన్నాయి విద్య లేకపోయి ఉండొచ్చు వైద్యం లేకపోయి ఉండొచ్చు ఉద్యోగ అవకాశాలు లేకపోయి ఉండొచ్చు సమాజం పట్ల అవగాహన కూడా సంపూర్ణ స్థాయిలో కలిగి ఉండకపోయి ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి మనమందరం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సినిమాని సినిమా కోణంలో కాకుండా లేకపోతే హీరో బాగా నటించిందా లేకపోతే హీరోయిన్ బాగా నటించిందా అన్న చర్చ కంటే కొంచెం పై స్థాయిలో మనం చర్చ చేసుకుంటే బాగుంటుంది మొత్తాన్ని జగపత్ బాబు గారు మాత్రం అద్భుతంగా తన పాత్రను పోషించండు జగపతి బాబు గారికి నా అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు